जनसेन अधिनेता पवन कल्याण को मति भ్రమించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం తులసి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం ముందుగా ఊహించిందేనని చంద్రబాబు పల్లకి మూస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవినీతిపై ఎందుకు ప్రశ్నించారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో 600కి పైగానే హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరోసారి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రజలను మోసం చేయడానికి రాబోతున్నారని ప్రజల ప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. చెరిత్ర తీసుకుంటే కనుక మన నాయకుడిని చెప్పుకుంటే కనుక మాటిస్తే చెప్పు